మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా వడకాపూర్ కాచాపూర్ జూలపల్లి పెద్దపూర్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ టీవీలను జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే డిజిటల్ క్లాస్ రూమ్లు, గ్రీన్ బోర్డ్స్, అలాగే వీరికి ఉచితంగా పుస్తకాల పంపిణీ కావచ్చు, నోట్బుక్ల పంపిణీ కావచ్చు, స్కూల్ యూనిఫామ్ పంపిణీ, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు చదువు అనేది మా పిల్లల చదువు అనేది భారము అని వాళ్ళు ఫీల్ కాకుండా చేస్తూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులకు అపోహ ఏముందంటే ప్రైవేట్ పాఠశాలలో పోతేనే మా పిల్లలు బాగా చదువుతారు, గొప్పలు అవుతారని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఉన్న మేమందరం కూడా కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాకనే ఈ స్థాయికి వచ్చినాం మేము. మీ పిల్లలు ఇంతకంటే గొప్ప స్థాయికి పోవాలని మేము ఆశిస్తున్నాం. అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు కూడా పోయే అవకాశం ఉన్నది కాబట్టి, గొప్పగా ఎదిగే అవకాశం ఉన్నది కాబట్టి, మీరు అప్పులప్పాలై ప్రైవేట్ యజమాన్యాలు పీడించే ఆ ఫీజులు కట్టి మీ పిల్లల్ని అక్కడ చేసి ఇబ్బందులకు గురయ్యే బదులు ప్రభుత్వం ఇంత చక్కని వసతులు, ఇంత చక్కని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నది. ఈ పాఠశాలలలో, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించి ఇక్కడ మంచి సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు డిగ్రీ చేసి, బీఈడీ చేసి, పీజీలు చేసి, డిఎస్సీ రాసి లక్షల మంది రాస్తే అందులో వేల సంఖ్యలో, వందల సంఖ్యలో సెలెక్ట్ అవుతారు. అటువంటి ఉపాధ్యాయులు, మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి. ఈ ఆర్థిక భారం నుంచి మీరు కూడా కొంచెం ఉపశమనం పొందాలని కోరుకుంటున్నా. అలాగే ఈ ఒక్క పెద్దపూర్ పాఠశాలను చూసుకున్నట్టయితే ప్రైమరీ స్కూల్, హై స్కూల్ కలిపి దాదాపు 80 లక్షల రూపాయలతో ఇప్పుడు ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, మా జూలపల్లి మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి ఎక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి వసతులు, ఇంత మంచి ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇక్కడ ఏర్పరిచినటువంటి వసతులను చూసి, డిజిటల్ క్లాస్ రూమ్లు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేవు మనం. కాబట్టి మన పిల్లల్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నా.